హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం జూలై నెలలో వచ్చినటువంటి హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చేసేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తానండి, బాలగంగాధర్ తిలక్ గారి గురించి మనకి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ మంత్లో న్యూస్ వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే అండి, 23 జూలై 1856న, ఎప్పుడు 23rd July 1856న బాలగంగాధర్ తిలక్ గారు జన్మించడం జరిగిందండి. ప్రస్తుత మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ 23 జూలైన వీరు జన్మించారు. కాబట్టి వీరి జయంతి ఉంది. కాబట్టి బాలగంగాధర్ తిలక్ గారు న్యూస్లో నిలవడం జరిగింది. మరి బాలగంగాధర్ తిలక్ గారి గురించి మనం చాలా నేర్చుకున్నాం కదండి మోడర్న్ ఇండియా చదివేటప్పుడు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రివైజ్ చేద్దాం. ఓకే, మనము బాలగంగాధర్ తిలక్ గారిని లోకమాన్య తిలక్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? లోకమాన్య తిలక్. వీరు చాలా గొప్ప వ్యక్తి అండి. ఎడ్యుకేషన్ కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం, సెల్ఫ్ రూల్ కోసం ఎంతగానో పోరాటం చేసిన వ్యక్తుల్లో ముఖ్యులు. మరియు వీరు ఏ కోవకి చెందినవారు అంటే, మామూలుగా మనము కాంగ్రెస్ని స్ప్లిట్ చూస్తూ ఉంటాం హిస్టరీలో. సూరత్ స్ప్లిట్ అనే ఒక స్ప్లిట్ జరుగుతుంది. ఆ తర్వాత లక్నో ప్యాక్ట్ అంటే 1907లో కాంగ్రెస్ అనేది రెండు భాగాలుగా విడిపోతుందండి. ఎలా విడిపోతుంది? 1907లో అంటే ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఎక్స్ట్రీమ్ వేలో వెళ్ళేసి స్వతంత్రాన్ని సాధించాలనే వారు ఒకరు. ఆ తర్వాత ఎక్స్ట్రీమిస్ట్ తర్వాత కన్జర్వేషనిస్ట్ లేదా మోడర్నిస్ట్ అంటూ ఉంటాం. ఏంటంటే మోడరేట్స్ అంటే బ్రిటిష్ వారిని బతిమలాడుకోవడం వల్ల మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకునేవారు. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ కోవకి చెందిన వారిలో ఒకరు ఎవరు అంటే మన బాలగంగాధర్ తిలక్ గారు. ఓకే, మన బాలగంగాధర్ తిలక్ గారు 1890లో కాంగ్రెస్లో చేరడం జరిగిందండి. ఎప్పుడు చేరారండి? 1890లో. ఆనాటి నుంచి వారు అనుక్షణం దేశ స్వతంత్రం కొరకు, దేశ ప్రజల్ని ఉద్వేగపరిచేందుకు మరియు దేశ ప్రజల్ని యూనిఫై చేసేందుకు ఎంతగానో స్ట్రగుల్ చేశారు. వీరు ముఖ్యంగా హిందూస్లో యూనిటీని తెచ్చేందుకు గాను రెండు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ని స్టార్ట్ చేశారండి. ఆ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ పేరు ఏంటి అంటే గణేష్ ఫెస్టివల్ ఒకటి, మరియు శివాజీ మహారాజ్ ఫెస్టివల్. సో దట్ హిందూస్ అందరు కూడా ఏకమయ్యే విధంగా ఈ రెండు ఫెస్టివల్స్ తీసుకురావడం జరిగింది. అలానే నేను చెప్పాను కదండి, హీ వాజ్ ఎ గ్రేట్ ఎడ్యుకేషనలిస్ట్ అండి. వీరు ఎడ్యుకేషన్లో డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించడంలో ముఖ్యులండి. ఎప్పుడండి? డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, రాసుకోవాలండి. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని 1885లో వీరు స్థాపించారండి. ఓకే, వీరు డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ కాకుండా ఫ్రుగెర్సన్ కాలేజ్ని పూణేలో స్థాపించడంలో ముఖ్యులు. అలానే కాకుండా వీరు రచనలు కూడా చాలా చేశారండి. వీరు ఒక వీక్లీ మ్యాగజైన్ని కూడా విడుదల చేసేవారు. వీక్లీ మ్యాగజైన్ వీరు చేసిన దాని పేరు ఏంటంటే కేసరి అండి. కేసరి, ఇది మరాఠా లాంగ్వేజ్లో వచ్చేది. వీరు స్థాపించినటువంటి ఇంకో వీక్లీ మ్యాగజైన్ పేరు ఏంటంటే మరాఠా. ఇది ఇంగ్లీష్ వీక్లీ అన్నమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేది. మరాఠా లాంగ్వేజ్లో వచ్చిన పేపర్ పేరు ఏంటంటే కేసరి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిన పేపర్ పేరు ఏంటంటే మరాఠా. ఆపోజిట్గా ఉంది చూడండి పేరు. మరాఠా అంటే ఇంగ్లీష్ పెట్టండి ఆప్షన్లో, కేసరి అంటే మరాఠా లాంగ్వేజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా వీరి యొక్క రోల్ అనేది చాలా వరకు 1920 వారు మరణించేంత వరకు మనకు స్వతంత్ర పోరాటంలో తరచుగా కనిపిస్తూ ఉంటుందండి. అలానే బాలగంగాధర్ తిలక్ గారు 1916లో యానీ బెసెంట్ గారితో కలిసి, ఎవరితో అండి? యానీ బిసెంట్ గారితో కలిసి హోమ్ రూల్ లీగ్ మూమెంట్ని కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటండి? హోమ్ రూల్ లీగ్ మూమెంట్. వీరి రచనల్లో కూడా ఇంకో ముఖ్యమైన రచన ఏదైనా ఉంది అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే రచనను కూడా వీరే రచించారన్నమాట। అంటే మన భారతీయులందరూ కూడా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి తరలి వచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఈ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే రచనను కూడా వీరు చేశారు. ఇదే కాకుండా వీరి యొక్క ముఖ్యమైన ఇంకా ముఖ్యమైన అంశాలని బాలగంగాధర్ తిలక్ గారి గురించి నేర్చుకోవాలి అనుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ దొరుకుతాయండి. వీరు చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్, లోకమాన్య తిలక్ గారు అని వీరి బిరుదు కానివ్వండి, అలానే వీరిని ఇంకో బిరుదుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. అదేంటి అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఇది రిలైజ్ చేస్తానండి, డోంట్ వరీ, వచ్చే స్లైడ్స్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. వీరిని ఏమని పిలుస్తారండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. ఏంటండి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, ఇండియన్ అన్రెస్ట్. ఈ బిరుదుని వారికి ఎవరు ఇచ్చారు అంటే వాలెంటీనా చిరోల్ అనే రచయిత్రి అండి. వాలెంటీనా హిరోల్ లేదా చిరోల్ అనే రచయిత్రి వారికి ఇండియా అన్రెస్ట్ అనే పుస్తకంలో, ఏంటండి, ఇండియన్ అన్రెస్ట్ అనే ఒక పుస్తకంలో బాలగంగాధర్ తిలక్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా సంబోధించడం జరిగింది. అలానే బాలగంగాధర్ తిలక్ ఎక్స్ట్రీమ్ కోవకు చెందినవారని చెప్పాను కదా, వీరు మరో ఇద్దరు వ్యక్తులతో మంచి ట్రైమ్యూరేట్ అంటే ముగ్గురు వ్యక్తుల యొక్క కలయిక, గొప్ప కలయికగా ఉండేదండి హిస్టరీలో కూడా. మనం దాన్ని లాల్ బాల్ పాల్గా పిలుచుకుంటాం అన్నమాట. ఓకే, బిపిన్ చంద్రపాల్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు మరియు లాలా లజపతి రాయ్ గారు, షేరీ పంజాబ్గా పిలువబడేటటువంటి లాలా లజపతి రాయ్ వీరిని లాలా లజపతి రాయ్ గారు 1828లో సైమన్ కమిషన్కి అగెనిస్ట్గా వారు స్లోగన్స్ చేసినప్పుడు ఆండ్రూస్ గారు లాఠీ చార్జ్ని చెప్పడం వలన లాలా లజపతి రాయ్ గారు ఆ లాఠీ చార్జ్లో చాలా దెబ్బలు తగలడం వల్ల చనిపోతారండి. ఓకే, ఇంకోరు వచ్చేసి బిపిన్ చంద్రపాల్ వీరు బెంగాల్కి చెందినటువంటి వారండి. వీరిని మనం ఎక్స్ట్రీమిస్ట్ కోలో చాలా వరకు చూస్తూ ఉంటాం. తర్వాత కాలంలో వీరు అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవడం అలా నార్మలైజ్ అయిపోతుంది. బాలగంగాధర్ తిలక్ గారి గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తూనే వచ్చాం. ఓకే, సో బాలగంగాధర్ తిలక్ గారి రోల్ అన్నీ కూడా నాకు తెలిసి మీకు చెప్పాను. డోంట్ వరీ, నేను మీకు స్లైడ్స్లో కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. యూ కెన్ సీ బాలగంగాధర్ తిలక్ గారి జననం 1856లో 23 జూలైన రత్నగిరి అనే ప్రాంతం మహారాష్ట్రలో జరిగింది. ఓకే, వీరు ఒక గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ మరియు లాయర్ కూడా. వీరిని మనం లోకమాన్య తిలక్గా పిలుచుకుంటాం. ఎడ్యుకేషన్ పరంగా చూసినట్టయితే వీరి కృషిని మనం చెప్పుకున్నాం. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని 1884లో వీరు గోపాల్ గణేష్ అగార్కర్ గారితో కలిసి మరియు ఇంకొంతమందితో కలిసి డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించారు. 1885లో పూణేలో ఫ్రెగసన్ కాలేజ్ అనే ఒక కాలేజ్ని ఇదే డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద స్థాపించిన వ్యక్తుల్లో వీరు మొదటివారు. అలానే వీరి యొక్క ఐడియాలజీ కనుక చూస్తుంటే స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్ అనే స్లోగన్ని ఇచ్చింది ఎవరు అంటే మన బాలగంగాధర్ తిలక్ గారు. అంటే సెల్ఫ్ రూల్, మన పాలన మనమే చేసుకోవాలన్న నినాదం ఇది గట్టిగా నమ్మే వ్యక్తుల్లో వీరొక్కరు. అలానే నేను చెప్పాను కదా వాలెంటీనా చిరోల్ గారు రచించినటువంటి ఇండియన్ అన్రెస్ట్ అనే పుస్తకంలో బాలగంగాధర్ తిలక్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా వారు సంబోధించిన విషయాన్ని ఇక్కడ నేను మీకు ప్రొడ్యూస్ చేశానండి. అలానే కల్చరల్ పరంగా కూడా వీరు చేసినటువంటి కృషి ఏంటి అంటే గణేష్ చతుర్థి ఫెస్టివల్ మరియు శివాజీ జయంతి లేదా శివాజీ మహారాజ్ జయంతిని కూడా వీరు స్థాపించారన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. పాపులరైజ్ చేశారు వాటిని, అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, హిందూస్ అందరినీ యూనిఫై చేసేందుకు. అలానే వీరు ఐఎన్సీలో 1890లో జాయిన్ అయ్యారు. వీరు ఎక్స్ట్రీమిస్ట్ కోవకి చెందినవారు. 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది. అంటే కాంగ్రెస్ రెండు విభాగాలుగా విడిపోయినప్పుడు అసలు లాలా లజపతి రాయ్ గారినో లేదంటే బాలగంగాధర్ తిలక్ గారినో ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా రాజ్ బిహారీ బోస్ గారిని ఎన్నుకోవడం వలన, రాజ్ బిహారీ ఘోష్ గారిని ఎన్నుకోవడం వలన ఆ సూరత్లో రెండు భాగాలుగా విడిపోయిందండి ఈ యొక్క కాంగ్రెస్ అనేది. మళ్ళీ మరలా 1916లో, ఎప్పుడు అండి, 1916 మనము లక్నో ప్యాక్ట్ చేసుకుంటామండి. ఈ లక్నో ప్యాక్ట్ అనేది ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ వారి మధ్యలో జరుగుతుందన్నమాట. ఇదే ప్యాక్ట్లో భాగంగా ఈ ఎక్స్ట్రీమిస్టులు మరియు మోడర్నిస్టులు ఇద్దరు కలిసిపోతారండి 1916లో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్లో. ఈ సెషన్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే ఎవరండి మీరు కామెంట్ సెషన్లో చెప్పాలి. 1916లో జరిగినటువంటి లక్నో ప్యాక్ట్ సెషన్లో ప్రెసిడెంట్ ఎవరు? సూరత్ స్పీట్లో అయితే రాజ్ బిహారీ బోస్. ఓకే, మరి 1916లో ఎవరు అంటే అంబికా చరణ్ మజుందర్. ఓకే, డోంట్ వరీ, నేనే చెప్పేశాను కాబట్టి అయినా కూడా ఒకసారి ట్రై చేయాలి ఎవరని చెప్పినవారు. సో నెక్స్ట్, while extremists wanted to end the tyranny, the modernists were aimed at the administrative and constitutional reforms. అంటే ఎక్స్ట్రీమిస్ట్ చెప్పాను కదా, ఎలా చేసైనా మనం ఆపేద్దాం, యుద్ధ వాతావరణం చేద్దాం, వెంటనే అటాక్ చేద్దాం. కానీ మోడర్నిస్ట్ కాన్స్టిట్యూషన్ పద్ధతిలో రూల్ ప్రకారంగా వెళ్దామని అనేవారు. సో నెక్స్ట్, సో దానికి సంబంధించిన విషయాలు కూడా నేను ఇక్కడ పెట్టాను, పాస్ చేసుకొని రాసుకోవాలని. ఫ్రీడమ్ స్ట్రగుల్లో కాంట్రిబ్యూషన్ గురించి కూడా చెప్పాను. హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ యానీ బెసెంట్ గారితో కలిసి వారు చేశారు. యానీ బెసెంట్ గారి గురించి ఒక పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారండి, మన ఇండియన్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ ఉంటుందో కాంగ్రెస్కి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ ఎవరు అంటే వారు యానీ బెసెంట్ అండి. మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ యానీ బెసెంట్ గారు. సో దాని గురించి కూడా మీరు నోట్ చేసుకోవాలి. 1917లో వారు ప్రెసిడెంట్గా అవుతారు. ఎందుకంటే 1916లో మనం చేసినటువంటి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ వల్ల వారి పాపులారిటీ అనేది హైగా ఉంటుంది. సో అలా పాపులర్ లీడర్ ప్రెసిడెంట్ లీడర్ అవుతే జనాలందరూ ఇక్కడికి అట్రాక్ట్ అవుతారని అలా చేయడం జరిగింది. సో యానీ బెసెంట్ గారితో కలిసి మన హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ చేశారండి. వీరి యొక్క రెండు బ్రాంచ్లుగా ఉండేదండి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ కూడా. మన బాల గంగాధర్ తిలక్ గారి హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ బాంబే సిటీ తప్ప ముంబైలో, మహారాష్ట్రలో అన్ని పార్ట్స్, సెంట్రల్ ప్రొవిన్స్ మరియు కర్ణాటక బెరాన్ని కవర్ చేశారండి. బాంబే సిటీ కవర్ చేయలేదు. ఆ తర్వాత చెప్పాను కదా, బాల గంగాధర్ తిలక్ గారు చొరవ చూపించి 1916లో జరిగినటువంటి లక్నో ప్యాక్ట్కి ముఖ్యమైన కారకులు ఎవరు అంటే, ఇంతకుముందు విడిపోవడానికి కారణమైనటువంటి మన బాల గంగాధర్ తిలక్ గారే దాన్ని కలిపేందుకు కూడా ప్రయత్నించారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. అలానే వీరు 1908 నుంచి 1914 వరకు ఇప్పటి మయన్మార్, అప్పటి బర్మా క్యాపిటల్ అయినటువంటి మ్యాండలీలో వీరిని జైల్లో వేశారండి మన బ్రిటిష్ వారు. ఎందుకు అంటే వీరు వీరు ఎవరిని డిఫెండ్ చేశారంటే కూదిరామ్ బోస్ గారు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని, జడ్జిని చంపేందుకు వెళ్ళినప్పుడు దానికి సపోర్ట్ ఇచ్చారని చెప్పేసి వీరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అలానే నేను మీకు చెప్పాను వీరి యొక్క ముఖ్య రచనలు కనుక చూసినట్టయితే గీతా రహస్య రాసుకోవాలి, నీకు చెప్పలేదు. గీతా రహస్య ఒకటైనప్పుడు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ ఇంకొకటి. ఆగస్టు 1 1920 వీరు మరణించడం జరిగింది. వీరు మరణించిన తర్వాతనే మనకి మహాత్మా గాంధీ గారి ఫేస్ అనేది వేరేగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎలా అండి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ రూపాల మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కూడా తిలక్ ఫండ్ అనే ఒక ఫండ్ని మొదలుపెట్టి తిలక్ గారి పేరు పైన ఆ ఫండ్ కలెక్ట్ చేసి దాన్ని మంచి పనుల కోసం ఉపయోగించాం. అలానే వీరు తీసుకొచ్చినటువంటి వీక్లీ న్యూస్ పేపర్స్ ఏంటివంటే, ఒకటి వారపత్రికలు కేసరి, అది వచ్చేసి మరాఠా లాంగ్వేజ్లో, ఇంకోటి మరాఠా, అది వచ్చేసి ఆంగ్లంలో లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అన్న. వీటన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇదే కల్చర్ పార్ట్గా కనుక చూసినట్టయితే ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా న్యూస్లో నిలిచారండి. వారి పేరే చంద్రశేఖర్ ఆజాద్ గారు. మనం చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి హిస్టరీలో చాలా చదువుకుంటూ ఉంటాం. ఏ గ్రేట్ మార్ట్రీ. ఓకే, చంద్రశేఖర్ ఆజాద్ గారు మన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో అతి పిన్న వయసులో 15 ఏళ్ళ వయసులోనే 1921లో దాంట్లో పార్టిసిపేట్ చేసి వీరు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆనాడు వీరిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు జడ్జి గారు వీరి పేరేంటి అని అడిగినప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వతంత్రం అనేది వీరు చెప్పినప్పటి నుంచి వీరి పేరు చంద్రశేఖర్ ఆజాద్గా మారిపోయిందనమాట. మన చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి కనుక మనం నేర్చుకున్నట్టయితే రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ని మనం చూసుకోవచ్చండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కనుక చూసినట్టయితే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అనే అసోసియేషన్లో. ఆ తర్వాతి కాలంలో ఈ హెచ్ఆర్ఏ వాళ్ళు కకోరి రాబరీ అని ఒక రాబరీ చేస్తారండి. కకోరి రాబరీ మామూలుగా హెచ్ఆర్ఏ అనేది కూడా ఒక ఎక్స్ట్రీమిస్ట్ గ్రూపే అండి. ఏ విధంగా అయినా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి బయదొలగించాలి. ఆ రూపాన దీని యాక్టివిటీస్కి ఫండింగ్ కోసం వారు డకాయిటీ లేదా బ్రిటిష్ వారి ఖజానాలను కొల్లగొట్టి ఆ డబ్బుతోనే వీరు వెపన్స్ని కానీ అన్నిటిని కానీ కొనుగోలు చేసేవారు. అందులో భాగంగానే కకోరి వద్ద ఒక ట్రైన్ని ఏంటంటే బ్రిటిష్ వారి డబ్బును తీసుకెళ్తున్నటువంటి ట్రైన్ని ఆపి దాంట్లోంచి డబ్బులు కొల్లగొట్టారనమాట. సో దానికి గాను హెచ్ఆర్ఏ గ్రూప్కు చెందిన లీడర్స్ని 1927లో ఉరితీయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హెచ్ఆర్ఏ అనేది హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్టిక్ అసోసియేషన్, ఒక సోషలిస్టిక్ అనే పదాన్ని యాడ్ చేసుకొని మన కొత్త అసోసియేషన్గా 1928 తయారైందండి. దాంట్లో చంద్రశేఖర్ ఆజాద్ గారితో పాటు ఇంకో ముఖ్యమైన వ్యక్తి కూడా ఉన్నారండి. వారు ఎవరు అంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను, కానీ ముందుగానే ఒకసారి పాస్ చేసి మెన్షన్ చేయాలి వారెవరో కూడా మీరు చెప్పాలి. సో చివరికి 1931లో బ్రిటిష్ వారి కాల్పుల్లో వీరు మరణించారండి. సో దాని గురించి కూడా కొంత తెలుసుకుందాం. నెక్స్ట్ చూడండి, చంద్రశేఖర్ ఆజాద్ గారి జన్మం కనుక చూసినట్టయితే 23rd July 1906 బాలగంగాధర్ తిలక్ గారు పుట్టినరోజే మరి చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా పుట్టారు. 1906లో అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. ఓకే, వీరు చెప్పాను కదండి, కేవలం 15 సంవత్సరాల వయసులో 1921లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. వీరిని అరెస్ట్ చేసి డిస్ట్రిక్ట్ జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పుడు వారి పేరు ఆజాద్గా, తండ్రి పేరు స్వతంత్రగా చెప్పిన తర్వాత తన ఇల్లు ఎక్కడ అంటే తన ఇల్లు జైలు అని అంత గంభీరంగా చెప్పినప్పటి నుంచి వారి పేరు చంద్రశేఖర్ ఆజాద్గా మారడం జరిగిందన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. అలానే వీరు ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ ఏంటివంటే, ఒకటి వచ్చేసి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మహాత్మా గాంధీ గారు చౌరీ చౌరా ఇన్సిడెంట్ వలన, అంటే జనాలందరూ ఒక పోలీస్ స్టేషన్ తగలబెట్టడం వలన అందులో చాలామంది పోలీసు వారు చనిపోయిన తర్వాత ఇది వైలెంట్ దిశగా వెళ్తుంది, ఇది సరైన దిశ కాదు అని మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టాప్ చేశారండి. ఆ తర్వాత చాలా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అనేవి బయటకు వచ్చేసాయన్నమాట, వారి గాంధీ గారి పద్ధతి నచ్చగా. సో అలా వచ్చినటువంటి ఒక గ్రూపే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది 1924లో ఈస్ట్ బెంగాల్లో ఎవరి చేత ప్రారంభించబడిందండి? సత్యేంద్రనాథ్ సంధ్యల్, నరేంద్ర మోహన్ సేన్, అలానే ప్రతుల్ గంగోలీ వీళ్ళందరూ కూడా. దీనికి ముందుగా బెంగాల్లో గ్రూప్ ఉండేదండి, అనుశాలిని సమితి లేదా అనుశాలిని గ్రూప్. దాని గురించి కూడా ఈ న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా చెప్తా. ఓకే, సో అనుశాలిని గ్రూప్ యొక్క ఆఫ్ షూట్ అనమాట. దీంట్లో ఇంపార్టెంట్ మెంబర్స్ ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి భగత్ సింగ్ గారు కానివ్వండి, చంద్రశేఖర్ ఆజాద్ గారు కానివ్వండి, సుఖ్దేవ్ ఎవరైతే భగత్ సింగ్ గారితో ఉరిశిక్షను అనుభవించారో, ఆ తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, అష్ఫకుల్లా ఖాన్, అలానే రాజేంద్ర లహరి లాంటి వ్యక్తులు కూడా ఇందులో మెంబర్స్. వీరందరి పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ కకోరి కాన్స్పిరసీ చెప్పాను కదా, ఒక ట్రైన్ని ఆపేసి దాంట్లో ఉన్నటువంటి ఖజానాన్ని కొల్లగొట్టినందుకు ఈ యొక్క గ్రూప్కి చెందినటువంటి, ముఖ్యంగా ఈ ప్లాన్లో ఉన్నటువంటి రామ్ ప్రసాద్ బిస్మిల్ గారిని అలానే అష్ఫకుల్లా ఖాన్ వీరిద్దరిని కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు 1927లో ఉరిశిక్షకు గురి చేయడం జరిగిందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కకోరి రాబరీ, కకోరి ట్రైన్ రాబరీ. కకోరి అనే ప్రదేశం లక్నోలో 1925లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వారు చేయడం జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ని కొల్లగొట్టి అదే డబ్బుని ఎక్స్ట్రీమిజం కోసం ఉపయోగించడం. నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్. చూడండి, మంచి మంచి లీడర్స్ రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు కానివ్వండి, వీరందరూ మరణించిన తర్వాత ఒక కొత్త గ్రూపింగ్ కావాలి, కొత్త ఐడియాలజీ కావాలన్నప్పుడు మన చంద్రశేఖర్ ఆజాద్ గారు భగత్ సింగ్ గారితో కలిసి ఈ యొక్క హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే అసోసియేషన్ని ఫెరోజ్ షా కోట్లాలో స్థాపించబడిందండి. ఇది 1928 ఫెరోజ్ షా కోట్లా న్యూఢిల్లీలో దీని డిక్లరేషన్ జరిగింది. దీంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నాయండి? చంద్రశేఖర్ ఆజాద్ గారు, అష్ఫకుల్లా ఖాన్, భగత్ సింగ్, సుఖ్దేవ్, జోగేష్ చంద్ర చటర్జీ వీళ్ళందరూ కూడా ఉండే. వీరు మామూలుగా వీరి ముఖ్య ఉద్దేశం గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఏంటంటే అండి, సైమన్ కమిషన్కి ప్రొటెస్ట్లో అగెనెస్ట్గా ప్రొటెస్ట్లో లాలా లజపతి రాయ్ గారిని పోలీస్ లాఠీల దెబ్బతో చనిపోతారండి. వారి మరణాన్ని లాలా లజపతి రాయ్ గారిని ఆ కాలంలో షేర్ ఈ పంజాబ్ అని పిలిచేవారు. వారి మరణాన్ని అవెంజ్ తీసుకునేందుకు జేపీ శాండ్రూస్ అనే ఒక వ్యక్తిని చంపేందుకు గాను వీరు పన్నాగం పండి ఆ యొక్క కమిషన్ లోనే ఆ ఒక ప్రాసెస్ లోనే వీళ్ళందరూ కూడా జైలు పాలైపోతారండి. అందులో భాగంగానే మన ఆజాద్ పార్క్ అనే ఒక పార్క్ ఉంటుందండి మధ్యప్రదేశ్ లో అలహాబాద్ లో. ఆ పార్క్ లోనే పోలీస్ కాల్పుల్లో వీరు చనిపోయారండి చంద్రశేఖర్ ఆజాద్ గారు. కొంతమంది అంటారు వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అదే పార్క్ లో పోలీస్ కాల్పుల్లో చనిపోయే ముందు కంటే అని కూడా అంటారు. ఓకే, సో పుట్టింగ్ దట్ ఆల్ అపార్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏముంది అంటే అండి, మనం ఆల్రెడీ లాస్ట్ మంత్లో చేసాం. అది దేని గురించి అన్నప్పుడు అల్లూరి సీతారామరాజు గారి గురించి నేర్చుకున్నాం. మనం అల్లూరి సీతారామరాజు గారు ఈ సంవత్సరం న్యూస్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఎగ్జామ్లో వీరి గురించి ఒక ప్రిలిమినరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. మన అల్లూరి సీతారామరాజు గారు జూలై 4న జన్మించారండి. ఇదే జూలై 4న మనకు ఆంధ్రప్రదేశ్లో భీమవరం ప్రాంతంలో మొగుల్లా అనే గ్రామంలో, ఎక్కడ అండి మొగుల్లా అనే ప్రాంతం, ఇది భీమవరం కిందికి వస్తుంది అనమాట. భీమవరం అతి పిన్న వయసులోనే వీరు సన్యాసాన్ని స్వీకరించుకొని మహాత్మా గాంధీ గారి చేత ప్రేరేపితపడ్డారండి 1920 ప్రాంతంలో. ఆ తర్వాతనే వీరు 1922లో రంపా రెబేలియన్, ఏంటండి రంపా రెబేలియన్ అనే ఒక రెబేలియన్ని స్టార్ట్ చేసి బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా పోరాటం చేశారండి. ఎవరికి అగెనిస్ట్గా? బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా పోరాటం స్టార్ట్ చేశారు. అంతకుముందే 1882లో ప్రవేశపెట్టినటువంటి మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్, ఏంటండి మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్, దీనికి అగెనెస్ట్గా కూడా పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అండి వీరు మన్యంలో అంటే అడవిలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్తో ఎంతగానో క్లోజ్గా మూవ్ అయినప్పుడు ఈ యొక్క మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వలన ఆ యొక్క అడవికి చెందినటువంటి పుత్రులందరికీ కూడా పోడు కల్టివేషన్, ఏంటండి పోడు కల్టివేషన్, పోడు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ అనమాట. ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని బ్యాన్ చేశారండి. అంటే ట్రెడిషనల్ కల్టివేషన్ అప్పుడు అంతకంటే ఎక్కువ తెలియదండి ట్రైబల్స్కి కల్టివేషన్ ప్రాసెస్. ఇలా షిఫ్టింగ్ కల్టివేషన్ ఆపేసినందుకు బయట వారు ఆ యొక్క అడవుల ప్రాంతానికి వచ్చి ఆ ట్రైబల్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుందంతా గమనించి ఆ యొక్క ట్రైబల్స్ అందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారికి అగెనెస్ట్గా పోరాటం చేశారండి. వీరు బ్రిటిష్ వారి ట్రెజరీస్ని కానివ్వండి, ఆర్మ్స్ వెపన్స్ని కానివ్వండి కొల్లగొట్టేవారు. వీరి యొక్క ఫేమస్ మెసేజ్ ఏమంటామంటే చిల్లీ మెసేజ్ అంటామన్నమాట. ఒక మిర్చిని తన బాణ గట్టి మెసేజ్ పంపించేవారు పోలీస్ స్టేషన్లకి, తను ఎప్పుడు వచ్చి అటాక్ చేస్తున్నారో అని. కరెక్ట్ టైంకి వెళ్ళి అటాక్ చేసేవారు. సో సింపుల్గా అల్లూరి సీతారామరాజు గారిని మనం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కూడా పిలుచుకుంటాం. ఏమండి మన్యం వీరుడు, మన్యం వీరుడు, వీరుడు అల్లూరి సీతారామరాజుగా పిలుచుకుంటాం. భారత ప్రభుత్వం కూడా వీరిని గౌరవార్థం 1880లో ఒక పోస్టల్ స్టాంపును సైతం రిలీజ్ చేశారండి. సో ఇది ఇంపార్టెంట్ ఏంటివి ఇందులో అంటే రంపా రెబెలియన్ ఎవరి చేత స్టార్ట్ చేయబడింది, అది అల్లూరి సీతారామరాజు గారు. అలానే మనము ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్కి అగెనెస్ట్గా వీరు పోరాటం జరిపిన విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, పోడు కల్టివేషన్కి అగెనిస్ట్గా ఉండేది. ఓకే, ఆ యొక్క ఫారెస్ట్ రైట్స్ అనేటివి అణిచేయబడబడేవి. ఎందుకంటే చాలా వరకు ఆ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ వల్ల రిజర్వ్ ఫారెస్ట్లు అనేటివి ఏర్పడేవి. ఓకే, సో ఇది కూడా న్యూస్లో ఎందుకు ఉంది అంటే అండి, లాస్ట్ మంత్ చెప్పారు కదా అంటే కరెక్టే, కానీ జూలై 4వ తారీఖున వీరి 125వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి తరలివచ్చి ఆంధ్రప్రదేశ్లో వీరి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసినందుకు గాను ఇది న్యూస్లో నిలిచిందండి. PM మోడీ టు లాంచ్ 125th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరి సీతారామరాజు ఇన్ ఆంధ్రప్రదేశ్. 125వ జన్మదినోత్సవ మోడికలు మోడీ గారిచే ఆహ్వానం. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఏ ప్రాంతంలో లేదా ఏ ప్రదేశంలో జరిగిందో కింద కమెంట్ సెషన్లో మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాగా నేను చెప్పినవన్నీ పాయింట్స్ రూపాన ఇచ్చాను, ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో వీరి జననం, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్కి అగెనెస్ట్గా వీరి పోరాటం, దానికి సంబంధించినటువంటి వివరాలు, పోడు కల్టివేషన్ అంటే ఏంటి, రంపా రెబెలియన్, ఈ యొక్క రంపా రెబెలియన్ యొక్క ఇంకో పేరు ఏంటి అంటే మన్యం రెబెలియన్. ఆ తర్వాత 1922 నుంచి 24 వరకు వీరి పోరాటం సాగింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వారు వీళ్ళని ట్రిక్ చేత పట్టు పట్టుకొని ఒక చెట్టుకు కట్టేసి కాల్చి చంపారండి 1924 లో పోలీస్ కస్టడీలో వీరిని చంపడం జరిగింది ఒక చెట్టుకు కట్టేసిన విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి మంగల్ పాండే గారు కూడా న్యూస్ లో నిలిచారు ఎందుకంటే మంగల్ పాండే గారి యొక్క డెత్ అంటే మామూలుగా మంగల్ పాండే గారి జననం కూడా ఇదే నెలలో జరిగింది కాబట్టి మంగల్ పాండే గారు కూడా ఈ యొక్క కరెంట్ అఫైర్లో నిలవడం జరిగింది మరి మంగల్ పాండే గారు ఏం చేశారు మంగల్ పాండే గారి గురించి ఏం తెలుసుకోవాలి మనందరికీ తెలుసండి 1857 రివాల్ట్ వాట్ ఈస్ దట్ 1857 రివాల్ట్ అనేది అందరికీ తెలుసు ఇండియాస్ ఫస్ట్ మూమెంట్ ఫర్ ఇండిపెండెంట్ ఆర్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా పిలుస్తా అయితే ఈ 1857కి రివాల్ట్కి ముందే 1856లో మంగల్ పాండే అనే వ్యక్తి బ్రిటిష్ ప్రభుత్వానికి అగెనెస్ట్ గా ఆర్మ్స్ రైజ్ చేశారండి ఓకే మన మంగల్ పాండే అనే వ్యక్తి వీరు మామూలుగా బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందినవారు ఏంటంటే బ్రాహ్మిన్ ఫ్యామిలీకి చెందినవారు అయితే వీరు 34th బెంగాల్ ఇన్ఫాంట్రీలో ఏంటంటే 34th బెంగాల్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనే రెజిమెంట్ బ్రిటిష్ వారి రెజిమెంట్లో ఒక సిపాయిగా పనిచేసేవారండి ఓకే అయితే ఇదే కాలంలో బ్రిటిష్ వారు ఒక కొత్త రైఫిల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట ఆర్మీ వారికి ఆ రైఫిల్ పేరు ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్ ఓకే ఈ రైఫిల్ని కాల్చేందుకండి ఏం చేయాలంటే ఒక క్యాట్రిడ్జ్ అంటే మందుగుండు పదార్థం ఉంటుంది కదా ఆ మందుగుండు పదార్థం వచ్చేటటువంటి ఒక ప్యాకెట్ని నోటితో కట్ చేసి ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి మందుగుండుని తన యొక్క గన్లో వేసేసి కాల్చాల్సిన అవసరం ఉండేది అయితే ఈ మందుగుండు పదార్థం లేదా ఆ యొక్క క్యాట్రిడ్జ్ని తయారు చేసేటటువంటి మీద కవర్ ఏదైతుందో అది ఆవు మరియు పంది మాంసాలతో తయారు చేశారని చేసేసి ఒక అపోహ లేదా అది నిజం కూడా అని మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అనమాట సో ఆవు మాంసము అంటే అది హిందూయిజానికి ముఖ్యంగా బ్రాహ్మిన్స్కి అగెనెస్ట్గా పంది మాంసము అంటే అది ఇస్లాం వారికి కూడా అగెనెస్ట్గా సో దీనికి అగెనెస్ట్గా దీనికి కోపానికి గురైన మన మంగల్ పాండే గారు కనబడిన మొదటి బ్రిటిష్ వ్యక్తిని నేను చంపేస్తాను అని కోపాపితంగా వీరు వారి యొక్క రెజిమెంట్కి చెందినటువంటి కొందరు వ్యక్తులతో తిరగబడ్డారండి ఆ యొక్క రెజిమెంట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ఆఫీషియల్ని చంపుకుంటూ వచ్చారు కానీ వెంటనే బ్రిటిష్ వారు కూడా వీరిని క్యాప్చర్ చేసి ఉరిశిక్ష విధించడం జరిగిందండి వీరికి ఉరిశిక్ష విధించడంతో పాటు ఈ యొక్క 34వ బెంగాల్ రెజిమెంట్ ఏదైతే ఉందో ఈ పూర్తి రెజిమెంట్ని డిస్బ్యాండెడ్ చేశారు అంటే అందరినీ కూడా ఉద్యోగం తీసేసి మొత్తం ఆ రెజిమెంట్నే తీసి పడేశారనమాట ఎందుకంటే ఒక్కసారి పొల్యూట్ అయింది అంటే ఇలాంటి యాక్టివిటీస్ వల్ల మళ్ళీ మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తారన్న ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారందరినీ తీసేయడం జరిగింది సో అందుకు గాను మంగల్ పాండే గారు న్యూస్లో నిలిచారండి ఓకే సో మంగల్ పాండే గారి యొక్క వివరాలను కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను 29 మార్చ్ 1857లో మంగల్ పాండే గారు సిపాయి అండి 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో వారి యొక్క కమాండింగ్ ఆఫీసర్కి అగెన్స్ట్గా వీరు మ్యూటినీని స్టార్ట్ చేశారు అంటే గొడవకు వెళ్ళడం జరిగింది మంగల్ పాండే వారు ఈ యొక్క చర్యకు గాను 1957 29 మార్చ్ చిన్న కరెక్షన్ నేను 86 అని చెప్పాను దాన్ని చిన్న కరెక్షన్ చేసుకోవాలి సో ఆ తర్వాతనే మనకి 1857 రివాల్ట్ అనేది కనిపిస్తుంది ఈ అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట ఓకే సో ఆ తర్వాత వీరిని ట్రయల్ చేసేసి వీరిని ఉరిశిక్ష విధించడం జరిగింది అయితే వీరిని అరెస్ట్ చేయమని బ్రిటిష్ ప్రభుత్వం వారు అదే రెజిమెంట్కి చెందినటువంటి జమాదార్ ఈశ్వర్ ప్రసాద్ గారికి చెప్పినప్పుడు వారు నేను వారిపైన అరెస్ట్ చేయను గన్ కూడా పేల్చమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినందుకు వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి మే 6 1857లో పూర్తి రెజిమెంట్ని ఈ యొక్క బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ని పూర్తిగా డిస్బ్యాండ్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి అనుశాలిని సమితి కూడా న్యూస్లో నిలిచిందండి మరి అనుశాలిని సమితి అనే న్యూస్లో ఎందుకు నిలిచిందంటే అండి అనుశాలిని సమితి గురించి స్కూల్ ఎడ్యుకేషన్ నోట్స్లో దీన్ని కంపల్సరీ చేయాలని చెప్పేసి కేంద్ర మినిస్టర్స్లో ఉన్న ఒక మినిస్టర్ గారు ప్రపోజ్ చేశారండి సో అందుకుగాను అనుశాలిని సమితి అనేది న్యూస్లో నిలిచిందండి మనం ఆల్రెడీ చదువుకుంటూ వచ్చామండి మనకి ఫ్రీడమ్ మూమెంట్లో రెండు విభాగాలుగా మనము వ్యక్తుల్ని విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మోడర్నిస్ట్, ఇంకోటి వచ్చేసి లేదా మోడరేట్స్, ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్స్. ఎక్స్ట్రీమిస్ట్స్ అనే వ్యక్తులు ఎలాగైనా కూడా స్వతంత్రం సాధించాలి, అది బై వార్ అయినా కానివ్వండి, బై వెపన్ అయినా కానివ్వండి, ఏ విధంగా అయినా సాధించాలి. కానీ మోడరేట్స్ మోడరేట్ విధానాల్లో ప్లీజింగ్ విధానాల్లో సాధించాలన్న వ్యక్తులు మోడరేట్స్. కానీ ఎక్స్ట్రీమిస్ట్ కోవకు చెందినటువంటి ఒక గ్రూపే ఈ యొక్క అనుశాలిని సమితి అనే గ్రూప్. ఈ అనుశాలిని సమితి అనే గ్రూప్ నుండి 1902 మార్చి 24, ఎప్పుడండి మార్చి 24న పరమాత్మనాథ్ మిత్రా, ఎవరండి పరమాత్మనాథ్ మిత్రా అనే గారు దీన్ని స్థాపించడం జరిగిందండి. దీనిలో జాయిన్ అయినటువంటి వ్యక్తుల్ని మోటివేట్ చేసేందుకు, ఇతర వ్యక్తుల్ని జాయిన్ అయ్యేందుకు కూడా మోటివేట్ చేసేందుకు ముఖ్యంగా మనకి బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఆనంద్ మఠ్, అలానే మన స్వామి వివేకానంద గారి కోట్స్ని ఎంతగానో ప్రేరేపించుకోవడానికి వాడుకునేవారండి. అలానే ముఖ్యంగా దీంట్లో ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉంటాయంటే భగవద్గీతని ముందర పెట్టేసి దాన్ని ప్రమాణం చేయించేవారనమాట. ఎందుకంటే ఆ గ్రూప్కి న్యాయంగా ఉండేందుకు. అదే కాకుండా యుద్ధ నీతిని కానివ్వండి, అంటే వర్తమాన యుద్ధ నీతికి సంబంధించినటువంటి బుక్స్ రచించేవారు. అదే కాకుండా మనకి దాదాపు తర్వాత కాలంలో చూసేటటువంటి ఎక్స్ట్రీమిస్ట్ అందరు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బంకిం చంద్ర చటర్జీ లాంటి వారు, ఎవరు వీరితో ప్రేరేపించబడిన వారిలో ఫ్యూచర్లో చూసినటువంటి వారు ఎవరు అంటే రాష్ బిహారీ బోస్ గారు. అలానే చూసినట్టయితే ఇంకో మిగతా వ్యక్తులు అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వ్యక్తులు, అలానే మనం బిపిన్ చంద్రపాల్ లాంటి వ్యక్తులు కూడా ఇదే గ్రూప్ నుంచి అవుట్షూట్ అయిన వాళ్ళే అండి. ఈ యొక్క గ్రూప్కి ముఖ్యంగా 2 సబ్ గ్రూప్స్ ఉండేటివండి. ఒకటి వచ్చేసి ఢాకాలో ప్లేస్ అయినటువంటి అనుశాలిని సమితి ఒకటి అయితే, ఇంకోటి వచ్చేసి జుగాంతర్ అనే ఇంకో గ్రూప్ అండి. ఇది కోల్కతాలో బేస్ అయి ఉండేదన్నమాట. ఏంటండి జుగాంతర్ అనే గ్రూప్ కోల్కతాలో ప్లేస్ అయి ఉండేది. ఈ యొక్క అనుశాలిని సమితి వారు చాలా రచనలు కూడా చేసేవారండి, అందరినీ ప్రేరేపించేందుకు, టు మోటివేట్ ఎవ్రీవన్. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో యూసి అనుశాలిని సమితి వాజ్ ఎస్టాబ్లిష్, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? పరమాత్మనాథ్ మిత్రా అనే వ్యక్తి ఎస్టాబ్లిష్ చేశారు. అలానే ఈ గ్రూప్లో ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి అరబిందో ఘోష్ గారి తమ్ముడు కూడా ఉండేవారండి. వారు దీనికి హెడ్గా వ్యవహరించేవారు. వారి పేరే బీరేంద్ర కుమార్ ఘోష్, బ్రదర్ ఆఫ్ అరబిందో ఘోష్. అలానే స్వామి వివేకానంద గారి బ్రదర్ అయినటువంటి మనకి భూపేంద్రనాథ్ దత్ గారు కూడా ఈ గ్రూప్లో మెంబరే అండి. అలానే సురేంద్రనాథ్ ఠాగూర్, అలానే అరబిందో ఘోష్, అలానే ఫేమస్ మెంబర్స్ అయినటువంటి రాజ్ బిహారీ బోస్, అలానే సత్యేంద్రనాథ్ సిన్యాల్. ఎవరైతే హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ని ఫామ్ చేశారో జతిన్ దాస్ మరియు బిపిన్ చంద్రపాల్ వంటి వ్యక్తులు కూడా ఈ గ్రూప్లో మెంబర్స్ అనే విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సింపుల్గా అడగొచ్చండి, కింద ఇచ్చినటువంటి వీరిలో ఎవరు అనుశాలిని సమితిలో మెంబర్స్ అని అడిగినప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్ట్ పేర్లను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం మీకు. ఓకే, సో అలానే అనుశాలిని గ్రూప్ అనే గ్రూప్ ఎన్నో రచనలు చేసిందన్న విషయాన్ని కూడా నేను మీకు చెప్పాను. ఆ రచనల్లో కొన్ని ముఖ్యమైన రచనలు కనుక చూసినట్టయితే ఒకటి వచ్చేసి భవానీ మందిర్ అనే ఒక పబ్లిష్ చేశారండి. అంటే మనం టెంపుల్స్ని ఏ విధంగా మోడర్న్ ఎరాకి దారి తీసేందుకు లేదా ఈ యొక్క బ్రిటిష్ వారిని అపోజ్ చేసేందుకు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్న దానిపైన తీసుకొచ్చినటువంటి ఒక బుక్. అలానే వీరు ఒక పబ్లిష్ కూడా చేశారండి. ముఖ్యంగా అరబిందో ఘోష్ మరియు బిపిన్ చంద్రపాల్ గారు వీరు ఒక వీక్లీ మ్యాగజైన్ని వదిలేవారండి. దాని పేరు జుగాంతర్, అంటే న్యూ ఎరా అని అర్థం. ఈ జుగాంతర్ అనేది బెంగాలీ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వందే మాత్రం అనే వీక్లీ వారపత్రికకి ఇంగ్లీష్ వర్షనే జుగాంతర్. ఏంటండి వందే మాత్రం అనే బెంగాలీ పత్రికకి ఇంగ్లీష్ వర్షన్ పేరేంటండి? జుగాంతర్. జుగాంతర్ అంటే న్యూ ఎరా అనే అర్థం బెంగాలీ లాంగ్వేజ్లో. ఓకే, వీటిని 1906లో ఓపెన్గా ప్రీచ్ చేసేవారండి, రెబెలియన్ని బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా ప్రేరేపించేందుకు గాను. అలానే వీరు వర్తమాన రణనీతి అనే ఒక బుక్ను కూడా 1907లో రిలీజ్ చేసి ఏ విధంగా ఫ్యూచర్లో యుద్ధ వాతావరణంలో స్ట్రాటజీస్లో ఏ విధంగా మనం బ్రిటిష్ వారిని డౌన్ఫాల్ చేయొచ్చు అన్న ఉద్దేశంగా ఇవి చేశాయన్నమాట ఈ యొక్క గ్రూప్. మరియు 1915లో వచ్చినటువంటి గాదర్ రెవల్యూషన్, ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో మనకి గాదర్ రెవెలియన్ కూడా ఉంటుంది కదా, ఆ అమెరికా నుంచి వచ్చినటువంటి రెవల్యూషనరీస్ అందరూ కూడా ఇండియాలో గాదర్ రెవల్యూషన్ మొదలు పెడతారు. ఈ గ్రూప్ రెవల్యూషన్ మరియు గాదర్ రెవల్యూషన్ ఈ రెండింటిని తట్టుకోలేనటువంటి బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వం వారు రెండు ఇంపార్టెంట్ స్ట్రింజెంట్ లాస్ ని మొదలు పెట్టారండి. అందులో ఒకటి వచ్చేసి ఏంటిదండి, వరల్డ్ వార్ 1 టైం లో ఒకటి వచ్చేసి రౌలట్ చట్టం అయితే, ఇంకోటి వచ్చేసి ద డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915. అంటే చాలా వరకు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ బ్రిటిష్ వారిని చంపడం, అటాక్ చేయడం, ప్రాపర్టీస్ ని లూట్ చేయడం, ఇదంతా జరిగేది. సో దాన్ని అరికట్టేందుకే రెండు స్ట్రింజెంట్ లాస్, ఒకటి వచ్చేసి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915, ఇంకోటి వచ్చేసి రౌలట్ యాక్ట్, వీరితో డీల్ చేసేందుకు. నేను చెప్పాను కదండి, వీరు భగవద్గీత పైన ప్రమాణం చేయించుకునేవారు. అలానే వీరిని ఒక గ్రూప్లా తయారు చేసేందుకు అఖాడా వ్యవస్థని వీరు ఉపయోగించుకునేవారు. ఏం వ్యవస్థనండి? అఖాడా వ్యవస్థ. అంటే అక్కడక్కడ జిమ్లను ఏర్పాటు చేసి వాళ్ళని బలోపేతం చేసేందుకు గాను అఖాడా వ్యవస్థని చేసుకునేవారు. అలానే గీత పైన అంటే భగవద్గీత పైన ప్రమాణం చేయించేవారు. అలానే స్వామి వివేకానంద గారి స్పీచెస్ ద్వారా ఇన్స్పిరేషన్ పొందేవారు అనమాట మన ఈ అనుశాలిని సమితి అనే గ్రూప్. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క స్ట్రింజెంట్ యాక్ట్స్ వల్ల అనుశాలిని సమితి అనే గ్రూప్ అనేది డౌన్ఫాల్ మొదలైందండి. దాని ఆఫ్ షూట్సే మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లేదా హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే రెండు గ్రూప్స్. దేంట్లో అయితే మన చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి చదువుకున్నాము, భగత్ సింగ్ గారి గురించి చదువుకున్నాము, అలానే రాజ్ బిహారీ బోస్ గారు కానివ్వండి, లేదు అంటే మనకి అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వ్యక్తులు కూడా ఈ గ్రూప్స్లో కనిపిస్తారు మీకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, యూనియన్ హోమ్ మినిస్టర్ గారు. చూడండి న్యూస్ ఏమిచ్చాము, యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ కార్పొరేషన్ మినిస్టర్ శ్రీ అమిత్ షా అన్వీల్ ద స్టాచ్యూ ఆఫ్ పీస్ ఆఫ్ స్వామి రామానుజాచార్య ఇన్ శ్రీనగర్. ఇలా స్టాచ్యూ ఆఫ్ పీస్ అని ప్రతి స్టేట్లో చాలా డిఫరెంట్ స్టాచ్యూస్ని మన భారత ప్రభుత్వం వారు లాంచ్ చేస్తున్నారండి. అంటే పీస్గా ఏ విధంగా ఉండాలి అందరూ కూడా అని చెప్పేసి దాంట్లో భాగంగానే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో స్టాచ్యూ ఆఫ్ పీస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అంటే ఏంటి అంటే అది మన రామానుజాచార్య గారి స్టాచ్యూ. మనం రామానుజాచారి గారి గురించి గత నెలలో కూడా నేర్చుకునే ఉంటాం. ఎందుకంటే తెలంగాణలో మరియు భారతదేశంలోనే అతిపెద్ద పంచలోహ విగ్రహం, అది కూడా కూర్చున్న రూపంలో ఉన్నటువంటి అతిపెద్ద పంచలోహ విగ్రహం ఎవరిది అంటే అది రామానుజాచారి గారిదే. దాన్నే మనం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలుచుకుంటాం. ఓకే, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని మన నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్లో మూచింతలపల్లిలో లాంచ్ చేశారన్న విషయం తెలుసు. ఇది దాదాపు 215 అడుగుల ఎత్తు, 215 feet ఎత్తుగా ఉన్నటువంటి ఒక పంచలోహ విగ్రహం, 5 మెటల్స్తో కూడినటువంటి ఒక విగ్రహం అన్న విషయం కూడా మనం మాట్లాడుకొని ఉంటాం. అయితే రామానుజాచార్యుల వారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రామానుజాచార్యుల వారి యొక్క విజన్ లేదా వారి యొక్క ఫిలాసఫీ పేరు ఏంటంటే విశిష్ట అద్వైతము. ఏంటండి? విశిష్ట అద్వైత నాన్ డ్యూయలిజం అనే అర్థం అన్నమాట. ఇది శంకరాచార్య ఫిలాసఫీ ఏంటండి? అద్వైతవాదము, గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్. కానీ మన ఈ యొక్క రామానుజాచార్యుల వారు ఏం చెప్తారంటే గాడ్ విత్ అట్రిబ్యూట్స్. చాలా రూపాలు ఉంటాయి, కానీ ఆ రూపాలన్నీ కూడా ఒకటే దగ్గరికి చేరుకుంటాయి. మరియు శంకరాచార్య గారు వైష్ణవిజం సెక్ట్ ఏంటండి, వైష్ణవిజం సెక్ట్ని స్ప్రెడ్ చేసేవారు. అలానే హీ యూస్ టు నెవర్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, నో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే పదాన్ని వీరు తీసుకొచ్చారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్. అలానే మహిళలని మొట్టమొదటిసారిగా సన్యాసినిలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే మన శంకరాచార్యులు గారు. బాట్ ఉమెన్ ఇన్ టు సన్యాసి ఫోల్డ్, బాట్ ఉమెన్ ఇన్ టు సన్యాసి ఫోల్డ్. వీరి మరణానంతరం సన్యాసి ఫోల్డ్లో ఉమెన్స్ అనేవారు దూరం అయిపోయారండి. కానీ సొసైటీ అందరూ కూడా సమానంగా ఉండాలి, వారి క్యాస్ట్ బట్టి వారిని మనం భేదాభిప్రాయాలతో చూడకూడదు, అందరూ సమానంగా ఉండాలని స్టార్ట్ చేసిన కొందరు వ్యక్తుల్లో మన రామానుజాచార్య వారు ముందడుగులో ఉంటారండి. సో అది కూడా మీరు నోట్ చేసుకోవాలి, విశిష్ట అద్వైతము, వైష్ణవిజము, అలానే పర్సన్ హూ హాస్ బ్రాట్ ఉమెన్ ఇన్ టు ద సన్యాసి ఫోల్డ్, అలానే పర్సన్ హూ హాస్ సీన్ ఎవ్రీ పర్సన్ యాజ్ ఈక్వల్ అపార్ట్ ఫ్రమ్ హిస్ క్యాస్ట్ అన్న విషయాల పాయింట్స్ కూడా నోట్ చేసుకుంటే, ఒకవేళ నోట్ చేసుకోకపోయినట్టయితే ఇక్కడ రాసుకోవాలి మీరు. అలానే వీరు కొన్ని రచనలు కూడా చేశారండి, ఇంపార్టెంట్ రచనలు. వీరు చేసినటువంటి రచనలు కనుక చూసినట్టయితే ఒకటి వచ్చేసి శ్రీభాష్య, వేదాంత సంగ్రహ, అలానే భగవద్గీత భాష్య ఏంటండి భగవద్గీత యొక్క కామెంటరీ, వేదాల గురించి కామెంటరీ, వేదాంత సంగ్రహ, అలానే శ్రీ భాష్య అనే రచనలన్నిటివి అన్నీ కూడా ఎవరు చేశారు అంటే మన శ్రీ రామానుజాచార్యులు వారు చేశారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. అలానే చెప్పాను కదా వీరు వైష్ణవిజన్ని ఫాలో అయ్యేవారు, అలానే డిస్క్రిమినేషన్ అనేది అన్టచబిలిటీని వీరు ఎప్పుడు కూడా అపోజ్ చేసేవారు అన్న విషయాన్ని కూడా నేను ఈ పాయింట్స్లో మెన్షన్ చేశాను. వన్స్ యూ పాస్ ఇట్ అండ్ రైట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కనుక చూసినట్టయితే చెప్పాను కదా హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బ్రింగ్ ఉమెన్ ఇన్ టు ద సన్యాసి ఫోల్డ్. ఉమెన్ ఇన్ టు ద సన్యాసి ఫోల్డ్ అండ్ హీఈస్ ఆల్సో నోన్ టు బి బ్లెండింగ్ ద వేదాంత మెథడాలజీ విత్ భక్తి. భక్తిని వేదాంతాన్ని ఏకం చేసినటువంటి కొందరు వ్యక్తుల్లో హీ వాజ్ ద వన్ పర్సన్. అండ్ ఫిమేల్ సన్యాసి సిస్టమ్ డిగ్రేడెడ్ ఆఫ్టర్ హిస్ డెత్, దట్ ఆల్సో యూ హ్యావ్ టు నోట్ దాట్. నెక్స్ట్ విశిష్ట అద్వైత వాదము వచ్చేసి హిస్ ఐడియాలజీ. వాట్ డస్ విశిష్ట అద్వైత సేస్? దిస్ ఈజ్ అ నాన్ డ్యువలిజం ఆఫ్ క్వాలిఫైడ్ హోల్. అంటే భగవంతుడు ఉంటాడు కానీ ఎన్ని రూపాలున్నా అన్నీ ఒకే దగ్గరికి చేరుకుంటాయి. సి క్వాలిఫైడ్ హోల్ ఇన్ విచ్ బ్రహ్మాన్ ఎలోన్ ఎగ్జిస్ట్ బట్ క్యారెక్టరైజ్డ్ బై మల్టిప్లిసిటీ. భగవంతుడు ఒక్కడే ఉంటాడు కానీ వివిధ రూపాలు ఉంటాయి అని చెప్పడమే వీరి ఆలోచన. ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ క్వాలిఫైడ్ మోనోయిజం ఆర్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం ఆర్ అట్రిబ్యూటెడ్ మోనోయిజం అని కూడా పిలుస్తూ ఉంటాం. దిస్ స్కూల్ ఆఫ్ వేదాంత విత్ బిలీవ్స్ ఇన్ ఆల్ డైవర్సిటీ సబ్స్యూమింగ్ ఇంటూ అండర్లయింగ్ యూనిటీ. వసుదేవ కుటుంబకం అనే పదాన్ని కూడా వాడింది ఎవరు అంటే అందరము ఒకటే, మన సమస్త భూప్రపంచ మండలంలో ఉన్న అందరూ కూడా వసుదేవ కుటుంబానికి చెందినవారే అని చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీ రామానుజాచార్యుల వారే అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటండి ప్రస్తుతం వసుదేవ కుటుంబకం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాం కదా, వసుదేవ కుటుంబకం. దీన్ని ఇచ్చిన వారు కూడా శ్రీ రామానుజాచార్యుల వారు అన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే అండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనం కొత్తగా నిర్మించుకునేటటువంటి పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో, ఎందుకంటే అండి పార్లమెంట్ యొక్క సీట్లు అనేటివి ఫ్యూచర్లో అనేటివి ఎక్స్టెండ్ చేయబోతున్నాం. సో అలాంటి ఎక్స్టెండ్ అయినటువంటి సీట్లకి సరిపడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి పార్లమెంట్ భవనం అనేది మనకు అవసరం. అలా దాంట్లో భాగంగానే కొత్త పార్లమెంట్ భవన్ అది కూడా పెద్దది నిర్మించుకోబోతున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ భవనము 1924లో కట్టించుకున్నామండి. అప్పటి లార్డ్ ఐర్విన్ గారు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, అయితే ప్రస్తుతం నిర్మించుకున్నటువంటి పార్లమెంట్ భవనం పైన మనము ఇలాంటి కాపర్తో తయారు చేసినటువంటి ఒక పెద్ద నేషనల్ ఎంబ్లంని మనం లాంచ్ చేసుకున్నాం అనమాట. ఏంటంటే ఇది మన నేషనల్ ఎంబ్లం. సో నేషనల్ ఎంబ్లం గురించి న్యూస్లో ఉన్నప్పుడు నేషనల్ ఎంబ్లం గురించి కూడా కొన్ని నేర్చుకోవాలి కదా. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క కరెంట్ అఫైర్ అనేది నిలిచిందనమాట. PM unveils national emblem at the top of the parliamentary building. Okay, so దాంట్లో భాగంగానే చూడండి, సో ఈ యొక్క పార్లమెంటరీ బిల్డింగ్ పైన ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ నేషనల్ ఎంబ్లం దాదాపు 9,500 కిలోగ్రాముల వేటుతో దాదాపు 4.34 మీటర్ల ఎత్తుతో కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్కల్ప్చర్ అండి. ఒక అద్భుతమైన స్కల్ప్చర్ మీరు చూడొచ్చు, ఇంత అందంగా స్కల్ప్ చేసామన్నమాట. ఓకే, సో దీన్ని మొత్తం కూడా వెయిట్ చేసేందుకు అద్భుతమైన మెటల్ బీమ్ని కూడా దాంట్లో అమర్చామన్నమాట కింది వరకు కూడా. ఇప్పుడు కొత్తగా కట్టేటటువంటి పార్లమెంటరీ బిల్డింగ్ పైన భాగంలో ఇది ఉంటుంది పార్లమెంటరీ కాంప్లెక్స్లో. ఈ యొక్క కాంప్లెక్స్లో దాదాపు 888 సీట్లు కెపాసిటీ ఉంటుంది లోక్సభ అయితే, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సీట్ల కంటే ఎక్కువ. అలానే అండ్ 384 సీట్స్ ఇన్ రాజ్యసభ ఛాంబర్. అదేవిధంగా దాంట్లో జాయింట్ సెషన్లో దాదాపు 1,200 మంది కూర్చునేటట్టు సీటింగ్ కెపాసిటీ. అలానే ఒక అద్భుతమైన బనియన్ ట్రీని సైతం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నామండి, అంటే ఒక మర్రి చెట్టుని. ప్రస్తుతం ఉన్నటువంటి కట్టడాల్లో ఫేమస్ కట్టడాల్లో వాటి యొక్క ఎత్తు కనుక చూసినట్టయితే అత్యంత ఎత్తులో మన రాష్ట్రపతి భవనం యొక్క డోమ్ ఉంటుంది 55 మీటర్స్. కేవలం గవర్నమెంట్ బిల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇండియన్ గేట్ 42 మీటర్స్. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంటరీ బిల్డింగ్ కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ 39.6 మీటర్లకు చేరుకుంటుంది. సో ఇప్పుడు మనం నేషనల్ ఎంబ్లం 6.5 మీటర్లు ఎత్తుకెళ్ళిపోతుందండి. కోర్ వచ్చేసి 4 మీటర్లు, 9,500 కేజీలు బ్రాంజ్ ఇమేజ్ అనమాట. బ్రాంజ్ ఇత్తడితో తయారు చేసినటువంటి ఒక స్కల్ప్చర్. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ భవనం పాత పార్లమెంట్ భవనం ఆర్కిటెక్చర్ పేర్లు అని కూడా మిమ్మల్ని అడగొచ్చు. ఆ ఆర్కిటెక్టర్ల పేరు ఎడ్విన్ ల్యూటెన్స్ అండ్ హర్బర్ట్ బేకర్ గారు. ఇద్దరు కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. చిన్న కరెక్షన్ 1924 అని చెప్పాను, అది 1927లో మనం ఇనాగ్రేట్ చేసాం లార్డ్ ఐర్విన్ గారి చేత. ఓకే, సో ఇప్పుడు నేషనల్ ఎంబ్లం గురించి నేర్చుకుందాం. ఓకే, మనం ఈ నేషనల్ ఎంబ్లం భారతదేశపు నేషనల్ ఎంబ్లంని మనం దేంట్లో నుంచి తీసుకున్నామంటే సర్నాథ్ పిల్లర్ నుంచి తీసుకున్నామన్నమాట. అశోకన్ పిల్లర్ ఏంటంటే అశోకన్ పిల్లర్ అది సర్నాథ్లో దొరికినటువంటి లయన్ క్యాపిటల్ అనే యొక్క స్కల్ప్చర్ నుంచి తీసుకున్నాం. మోనోలిథిక్ స్కల్ప్చర్ అండి, అశోకుడి కాలంలో తయారు చేశారనమాట. ఇందులో 4 సింహాలు 4 దిక్కులు చూస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ఉన్నటువంటి 3 సింహాలని మనం గుర్తుగా వాడుకుంటున్నాం. దీంట్లో దీని కింద ఉన్నటువంటి అబాకస్లో, ఈ అబాకస్ అంటామన్నమాట, ఈ అబాకస్లో 4 జంతువులు కనిపిస్తాయండి. ఒకటి వచ్చేసి ఏనుగు, ఇంకోటి వచ్చేసి సింహం, ఓకే, ఇంకోటి వచ్చేసి బుల్, ఇంకోటి వచ్చేసి హార్స్, అలానే మధ్యలో ధర్మచక్రము కూడా ఉంటుంది 24 స్పోక్స్తో. ఇవి 2 కలుపుకొని దాంతోపాటు కింద మనకి సత్యమేవ జయతే. ఏంటండి సత్యమేవ జయతే? జయతే అన్న ఒక పదం కూడా ఉంటుంది. ఇవన్నీ కలుపుకుంటే మనం నేషనల్ ఎంబ్లం అవుతుంది. మరి సత్యమేవ జయతే అనే పదం అనేది మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ముందాక ఉపనిషత్. ఎక్కడి నుంచి అండి? ముందాక ఉపనిషత్. ఇక్కడి వరకు చాలా వరకు తెలుసు అందరికీ, కానీ ముందాక ఉపనిషత్ అనేది ఏ వేదం నుంచి తీసుకున్నాము, ఏ వేదం నుంచి ఉపనిషదం పుట్టింది అన్నప్పుడైతే ఇది అథర్వ వేదం నుంచి పుట్టిందండి. అథర్వ వేదంలో ఈ ముందాక ఉపనిషత్ ఒక భాగం. ఆ ఉపనిషత్లో సత్యమేవ జయతే అనే పదంని మనం వింటాం. ఈ పదాన్ని మనం మన నేషనల్ ఎంబ్లంలో ఇమర్చుకున్నాం అనమాట. ఈ 4 ఎనిమల్స్కి కూడా అర్థం ఉంటుందండి, ఎందుకంటే ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి అర్థాలు ఉంటాయన్నమాట. ఎలా అంటే ఏనుగు అనేది మాయావతి కళలో, మాయాదేవి కళలో ఏనుగు అనేది తన గర్భంలోకి దూరినట్టు కళ వచ్చిన తర్వాతనే బుద్ధుని యొక్క జన్మం జరుగుతుంది. సో అది బుద్ధుని యొక్క జన్మానికి శీర్షికం అనమాట. ఓకే, అలానే బుద్ధుడు యొక్క రాశి లేదా బుద్ధుని యొక్క సగారిటీ అంటే తన యొక్క రాశి ఏదైతే ఉంటుందో అది బుల్ రాశి అన్నమాట. వృషభ రాశిలో పుట్టాడు, అందుకు ఈ బుల్. బుద్ధుడు తన ఇంటిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఒక గుర్రాన్ని ఉపయోగిస్తాడు. ఆ గుర్రమే దీనికి సూచన, అంటే ఇంటిని వదిలి బయటికి రావడం. అలానే తనకి ఎన్లైట్మెంట్ రావడాన్ని ఒక సింహం రూపంలో చూపించాం. తన యొక్క ధర్మచక్ర పరివర్తన, ప్రజలందరికీ అవగాహన తెచ్చే విధంగా తను చేసిన ప్రయత్నమే ఈ యొక్క ధర్మచక్ర పరివర్తనని ఈ యొక్క మీనింగ్ అనమాట. ఏంటిదేంటండి? మాయాదేవి కల్లో వచ్చిన ఏనుగు, అలానే తన యొక్క రాశి వృషభ రాశి, తను ఇంటిని వదిలేసి రావడం, అలానే తన యొక్క ఎన్లైట్మెంట్, అలానే ధర్మచక్ర పరివర్తన అనే అన్నిటికీ అర్థాన్ని చూపించేటటువంటి స్కల్ప్చరే ఈ యొక్క సర్నాథ్ పిల్లర్ అని మాత్రం మర్చిపోకండి. మన భారతదేశంలో వాడేటటువంటి నేషనల్ ఎంబ్లం ఇదే సర్నాథ్ పిల్లర్. మన భారతదేశంలో వాడేటటువంటి ఈ యొక్క నేషనల్ ఎంబ్లంలో కింద రాసిన పదాలు సత్యమేవ జయతే, ముందాక ఉపనిషత్, ఆ ఉపనిషత్ ఏ వేదం నుంచి తీసుకున్నాం? అథర్వ వేదము నుంచి తీసుకున్నాము అన్న పాయింట్ కూడా. నెక్స్ట్ అండి, ఇంకో ఇంపార్టెంట్ కల్చరల్ పార్ట్ కూడా న్యూస్లో ఉంది. అదేంటి అంటే బౌద్ధ యాత్ర బీయింగ్ హెల్డ్ ఇన్ పూరి అనేది ఒక నిలిచిందనమాట. పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర గురించి మనం వింటూ ఉంటామండి. పూరి జగన్నాథుని యొక్క రథయాత్రలో బాలభద్ర అంటే జగన్నాథుని యొక్క ఒక చెల్లి మరియు తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క రథయాత్రలో పాల్గొంటారనమాట. ఈ రథయాత్రలో భాగంగా వీరు తన టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తారనమాట. అదే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే, బౌద్ధ యాత్ర ఆర్ రిటర్న్ కార్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ హెల్డ్ ఇన్ ద కోల్లీ సిటీ ఆఫ్ పూరి. ఏంటంటే అండి, రిటర్న్ ఆఫ్ లార్డ్ జగన్నాథ అండ్ హిస్ సిబ్లింగ్స్ బ్యాక్ టు ద శ్రీ మందిర్ ఫ్రమ్ శ్రీ గుండిచ టెంపుల్. ఏంటంటే ఈ అత్తగారింటి నుంచి మళ్ళీ తన ఇంటికి వాపస్ రావడమే ఈ శ్రీ గుండిచ టెంపుల్. అంటే మామూలుగా రథయాత్రలో జగన్నాథుని రథయాత్రలో వారు శ్రీ మందిరం నుంచి ఈ గుండిచ టెంపుల్కి బయలుదేరి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ 9 రోజుల పాటు ఈ యొక్క గుండిచ టెంపుల్లో ఆ విగ్రహాలను ఆవిష్కరింపచేసి అక్కడ పూజలు చేస్తామన్నమాట. ఆ పూజల అనంతరం మళ్ళీ గుండిచ టెంపుల్ నుంచి శ్రీ మందిరానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ యాత్రనే ఈ యొక్క రిటర్న్గా వచ్చేటటువంటి అంటే శ్రీ గుండిచ టెంపుల్ నుంచి మరలా తన సొంత ఇంటికి భగవంతుడు రావడాన్నే బహుదయాత్ర అని పిలుస్తూ ఉంటామన్నమాట. బహుదయాత్ర ఎక్కడ జరుగుతుంది అని మిమ్మల్ని అడిగినప్పుడు అది ఒడిస్సా రాష్ట్రంలో ఈ శ్రీ మందిరానికి గుడిచ మందిరం నుంచి తిరిగి రావడంనే బహుదయాత్ర అని పిలుస్తూ ఉంటాం. ఈ 3 చారెట్లు కూడా డివోటీస్ అనేవారు తీసుకెళ్తూ ఉంటారండి. చాలా అద్భుతమైన ఈవెంట్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఈవెంట్, ఎందరో మంది దాన్ని వీక్షించేందుకు వస్తూ ఉంటారు. సో దాన్ని కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి అహ్మదాబాద్ మరియు కేరళ 2 కూడా టైమ్స్ మ్యాగజైన్ వారు కండక్ట్ చేసినటువంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో చోటు దక్కించుకున్నాయండి. 2 సిటీస్ చోటు దక్కించుకున్నాయి. సింపుల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు, ఇటీవల కాలంలో టైమ్స్ మ్యాగజైన్ వారు రిలీజ్ చేసినటువంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో భారతదేశం యొక్క ఏ 2 ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయంటే ఒకటి వచ్చేసి కేరళ, ఇంకోటి వచ్చేసి అహ్మదాబాద్ సిటీ. ఓకే, మనందరికీ తెలుసండి అహ్మదాబాద్ సిటీ వచ్చేసి యునెస్కోలో భాగం పొందింది. ఏంటండి యునెస్కోలో భాగం అన్నమాట. యునెస్కో ఓల్డ్ సిటీ కదా, మ్యాన్మేడ్ సిటీ కాబట్టి యునెస్కోలో తనకి సొంత భాగం ఉందన్నమాట. అలానే కేరళ యొక్క ప్రత్యేకత కనుక చూసినట్టయితే వి ఆల్ నో కేరళ ఇస్ కాల్డ్ గాడ్స్ ఓన్ కంట్రీ లేదా స్పైస్ క్యాపిటల్, ఈ విధంగా పిలుస్తూ ఉంటాం. తనకున్నటువంటి నేచురల్ బ్యూటీస్ వల్ల ఎంతోమంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ 2 ప్లేసెస్కి ఈ యొక్క టైమ్స్ మ్యాగజైన్ వారు కండక్ట్ చేసినటువంటి వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో స్థానం దక్కిందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ద లిస్ట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఈ యొక్క వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో మిగతా ప్లేసెస్ ఏంటివో ఒక్కసారి చూద్దాం. ఏంటివేంటి ఉన్నాయండి? రాస్ అల్ ఖైమా, ఓకే, అది యుఏఈలో ఉంది. పార్క్ సిటీ ఉతా, ఇది యుఎస్ఏలో ఉందన్నమాట, అమెరికాలో. సియాల్, అది సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సిటీ. అదేవిధంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఆస్ట్రేలియా. ద ఆర్కిటిక్ ప్రాంతము, వాలెన్సియా, స్పెయిన్. అలానే ట్రాన్స్ భూటాన్ రైల్వే, అది కూడా ఇందులో భాగంగానే నిలిచింది వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో. అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, బగోటా, లోవర్ జాంబియా నేషనల్ పార్క్, జాంబియా మరియు ఇస్తాంబుల్ అండ్ కిగాలి మరియు రవాండా కూడా, కిగాలి అంటే రవాండాలో ఉంటుంది. ఇవన్నీ ప్రాంతాలు కూడా ఈ వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేసెస్లో చోటు దక్కించుకున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా అహ్మదాబాద్ మరియు కేరళ ఎవరు కండక్ట్ చేస్తారు ఈ యొక్క వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్లేస్ అంటే టైమ్ మ్యాగజైన్ వారు కండక్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి కునవార్ యాత్ర. కోవిడ్ టైంలో కునవార్ యాత్ర గురించి చాలా వరకు అందరం వినుంటాం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిని కునవార్ యాత్ర జరపకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే దాని ద్వారా కోవిడ్ అనేది ఇతరులకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని కదా. సో అసలు ఈ కునవార్ యాత్ర అంటే ఏమిటి? కునవార్ యాత్ర ఏంటంటే అండి, శివుని యొక్క డివోటీస్ ఇలా సాఫ్రాన్ కలర్ బట్టలు ధరించుకొని పుణ్యక్షేత్రాల నుంచి దాదాపు 100 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి గంగా పుణ్యక్షేత్రం నుంచి ఏంటండి గంగా పుణ్య నది నుంచి చాలా చోట్ల నుంచి నీటిని కలెక్ట్ చేసుకొని ఏంటండి వాటర్ని ఇలా కుండల్లో వాటర్ని కలెక్ట్ చేసుకొని జ్యోతిర్లింగాలపైన అభిషేకం చేసేందుకు గాను వాళ్ళు తీసుకొస్తూ ఉంటారండి. దానినే కునవార్ యాత్ర అంట. ఇంతకుముందు కేవలం సన్యాసులు మాత్రమే చేసేవారు, కానీ ప్రజల్లో దానికి ఒక ఇంపార్టెన్స్ పెరగడం వల్ల వారికి కూడా తీరని కోరికలు ఎన్నో ఉండడం వల్ల కోరికలు తీర్చుకునేందుకు మొక్కుబడిగా ఇలా కునవార్ యాత్రకి వెళ్తూ ఉంటారండి. కునవార్ అంటే ఇలా రంగుల డిజైన్ చేసినటువంటి భుజం పైన పెట్టుకున్నటువంటి ఒక లాఠీ అన్నమాట. ఇదే కునవార్ యాత్ర. ఎవరు చేస్తారంటే శివభక్తులు చేస్తారు. జ్యోతిర్లింగాలపైన అభిషేకం చేసేందుకు చేస్తారన్న విషయాన్ని నోట్ చేసుకోవాలి. దీనికి పూర్వపు ఒక చిన్న స్టోరీ ఉంటుందండి. ఎప్పుడైతే మనం పాలసముద్రాన్ని చిలుకుతున్నామో పాలసముద్రం నుంచి హలాహలం వెదజల్లుతుంది అనమాట. అంటే విషం వస్తుంది. విషం వచ్చినప్పుడు దేవతలందరూ కూడా శివుని ప్రార్థిస్తారు ఆ విషం తీసుకోవాలని చెప్పేసి. శివుడు ఆ విషం తీసుకున్నప్పుడు పార్వతీదేవి తన గొంతును గట్టిగా ఒత్తుపడుతుంది. ఎందుకంటే శివుని గర్భంలో కడుపులో ఉన్నటువంటి ఎన్నో లోకాలు అనేటివి డిస్ట్రాయ్ అవుతాయి శివుడు ఒకవేళ ఆ విషయాన్ని మింగితే అన్న ఉద్దేశంతో పార్వతీదేవి దాన్ని గట్టిగా నొక్కేస్తుంది. అప్పుడే శివుడు నీలకంఠుడుగా మారతాడనమాట. आంగిలకంఠుడిగా మారినప్పటికీని ఆ యొక్క శివుని పైన ఆ యొక్క పాయిజన్ ఎఫెక్ట్ పడినప్పుడు శివునికి మొత్తం స్వెల్లింగ్ వస్తుందన్నమాట. ఆ స్వెల్లింగ్ తగ్గియాలి అంటే శివుని పైన ఈ గంగా జలంతో అభిషేకం చేయాలి. అప్పుడే శివుడు నార్మల్ స్థితికి వస్తాడు. అలా పుట్టిందే ఈ యొక్క కుణవార యాత్ర. అంటే జ్యోతిర్లింగాలపైన మీరు ప్రేమతో భక్తితో శివుని శాంతపరిచే విధంగా శివుని జాగ్రత్త చూసుకునే విధంగా మీరు ఈ యొక్క గంగా నది జలాలతో మీరు అభిషేకం చేయడమే ఈ కుణవార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చాలామంది శివభక్తులు కుణవార యాత్రలో పార్టిసిపేట్ చేస్తూ శివుని యొక్క స్లోగన్స్ ఇస్తూ కదులుతూ వెళ్తూ ఉంటారండి. కొన్ని వందల కిలోమీటర్లు సాగే యాత్ర ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాల్లో చాలా ఫేమస్ ఈ యాత్ర. ఓకే, నెక్స్ట్ అండి, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వారు ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ తెచ్చుకున్నారండి. అదేంటి అంటే ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం SCOలో అంటే షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్కి ఎవరైతే ఉన్నారో దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దేశం రొటేషన్ పద్ధతిలో వారి యొక్క క్యాపిటల్ సిటీ అంటే కల్చరల్ క్యాపిటల్స్ని డిక్లేర్ చేసుకుంటాయన్నమాట. ఏంటండి కల్చరల్ క్యాపిటల్స్? సో ఫస్ట్ కల్చరల్ క్యాపిటల్ ఏంటి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కంటే? అది మన భారతదేశానికి చెందినటువంటి వారణాసి. సింపుల్గా చెప్తాను, రాసుకోండి. వారణాసి బికమ్స్ ద ఫస్ట్ కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అంటే ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న దేశాలన్నీ కూడా రొటేషన్ పద్ధతిలో ఒక్కో సంవత్సరానికి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని కల్చరల్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ SCOని డిక్లేర్ చేస్తాయి. తద్వారా ఏమవుతుందండి, ఈ యొక్క SCOలో ఉన్న మెంబర్స్ అన్నిటికీ ఈ యొక్క క్యాపిటల్ సిటీ గురించి తెలియడం వల్ల దీని ఇంపార్టెన్స్ పెరిగి ఇక్కడ టూరిజం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. టూరిజం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అసలు భారతదేశాన్ని ఎందుకు ఎన్నుకున్నారు ఈ సంవత్సరానికంటే? ఎందుకంటే అండి వచ్చే సంవత్సరం 2023లో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వారు నిర్వహించేటటువంటి సమ్మిట్ ఏదైతుందో అది మన భారతదేశంలో నిర్వహించబోతున్నారు. కాబట్టి అందుకోసం అని చెప్పేసి ముందుగానే భారతదేశానికి చెందినటువంటి వారణాసిని ఈ యొక్క కల్చర్ అండ్ టూరిజం క్యాపిటల్ సిటీగా నేమ్ చేశాం. సింపుల్గా డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానండి. ఇటీవల కాలంలో షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వారు కల్చరల్ అండ్ టూరిజం సిటీగా ఏ సిటీని డిక్లేర్ చేశారు అన్నప్పుడు అది వారణాసిగా మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదా కల్చర్ అండ్ టూరిజం క్యాపిటల్ ఆఫ్ SCO అంటే ఏది అన్నప్పుడు వారణాసి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, 68th ఫిలిం అవార్డ్స్ కూడా రావడం జరిగాయండి. చాలా డిఫరెంట్ అవార్డ్స్ వచ్చాయి. అన్ని అవార్డ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోలేం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు షేర్ చేస్తాను. మిగతా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తామండి. ఇక్కడ కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేశాను. ఈ లింక్ ద్వారా PIB ద్వారా మీకు అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. అయితే 68th నేషనల్ ఫిలిం అవార్డ్స్, 68th నేషనల్ ఫిలిం అవార్డ్స్. మరి ఈ నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఏ మినిస్ట్రీ ఇస్తుంది అని మీకు క్వశ్చన్ రావాలి. ఫస్ట్ మినిస్ట్రీస్ గురించి తెలుసుకోవాలి. ఏ ఎగ్జామినేషన్లో అయినా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఎవరండి? ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, అయితే ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇద్దరు వ్యక్తులు షేర్ చేసుకున్నారండి. ఒకరు వచ్చేసి తమిళనాడుకు చెందినటువంటి సూర్య గారు, ఇంకోరు వచ్చేసి అజయ్ దేవగన్ గారు. వీరిద్దరికి అజయ్ దేవగన్ గారికి తానాజీ ద అన్సంగ్ వారియర్, సురురాయ్ పొట్రు అనే మూవీకి మన ఈ సూర్య గారికి ఈ యొక్క నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ రావడం జరిగింది. ఇదే సొరురాయ్ పొట్రు అనే మూవీలో ఉన్నటువంటి హీరోయిన్ అపర్ణ బాలమురళి గారికి బెస్ట్ యాక్టర్ ఫిమేల్ అవార్డు రావడం జరిగింది. ఈ రెండు మూవీస్ కూడా బెస్ట్ మూవీస్గా కూడా సెలెక్ట్ అయ్యాయి. అలానే మీరు ఇక్కడ చూడాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, తెలుగు రాష్ట్రాల నుంచి ఏ మూవీస్కి స్థానాలు దక్కాయన్నప్పుడు ద బెస్ట్ మూవీ ఇన్ తెలుగుకి కలర్ ఫోటో చిత్రానికి దక్కిందండి. ఏ చిత్రానికండి? కలర్ ఫోటో చిత్రానికి ఆ యొక్క గౌరవం దక్కింది. ద బెస్ట్ రీజనల్ పిక్చర్ ఇన్ తెలుగు కలర్ ఫోటో. అలానే తెలుగులో నిర్మించినటువంటి నాట్యం అనే సినిమాకి బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డ్ అలానే బెస్ట్ మేకప్ అవార్డు కూడా వచ్చాయి. ఏంటండి? బెస్ట్ కొరియోగ్రఫీ, డ్యాన్స్కి సంబంధించిన మూవీ కాబట్టి బెస్ట్ కొరియోగ్రఫీ అలానే మేకప్కి కూడా అవార్డు వచ్చింది. ఓకే, అలానే మన తెలుగు పిక్చర్ అయినటువంటి ఇంకో పిక్చర్కి కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు పొందారండి. ఎస్ఎస్ తమన్ గారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఏ మూవీకి అంటే అలా వైకుంఠపురం మూవీకి గాను వారికి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చిందన్న విషయాన్ని మనం నేర్చేసుకున్నాం. సో సింపుల్గా తెలుగు రాష్ట్రాల నుంచి నాట్యం మూవీ, ఫోటోగ్రాఫ్ కలర్ ఫోటో మూవీ, అలానే మనం నేర్చుకున్నటువంటి ఎస్ఎస్ తమన్ గారు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఇదే కాకుండా ఈ యొక్క పూర్తి నేషనల్ ఫిలిం అవార్డ్స్లో మనం ఇంకో ఇంపార్టెంట్ అవార్డు కూడా ఉంటుందండి, బెస్ట్ స్టేట్ ఫర్ ఫిలిం. అంటే మూవీస్ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఇన్సెంటివ్స్ ఇచ్చేటటువంటి రాష్ట్రాల్లో ఒక బెస్ట్ రాష్ట్రాన్ని మనం డిక్లేర్ చేస్తుంటాం. అయితే బెస్ట్ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అవార్డు ఇచ్చామండి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బెస్ట్ స్టేట్ ఫర్ మూవీ ప్రజెంటేషన్ ఆర్ మూవీ ఎంకరేజ్మెంట్, అంటే మూవీస్ని తీసేందుకు ఎక్కువగా ఎంకరేజ్ చేసేటటువంటి స్టేట్ ఏదంటే ప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆ యొక్క అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా తానాజీ మూవీ, అలానే సొరురాయి పొట్రు, దీన్నే తెలుగులో ఆకాశమే హద్దు అనే మూవీగా తీయడం జరిగింది. సూర్య గారు, అజయ్ దేవగన్ గారు, అలానే అపర్ణ బాలమురళి గారు ఫోటోగ్రఫీ చిత్రం, నాట్యం చిత్రం, అలానే ఎస్ఎస్ తమన్ వీరందరి పేర్లు చూడడం చాలా ముఖ్యం. సో ఇంతకు మించి మీకు ఇంపార్టెంట్ కావాలి అనుకుంటే, ఇంకా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పిఐబిలో ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుందండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పాను. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇదే జూలైలో ఇంకో ఇంపార్టెంట్ వ్యక్తి కూడా న్యూస్లో నిలిచారండి. హిస్టరీ పరంగా చూసినట్టయితే ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనకి సిక్ గురువులు ఉంటారండి. 10 మంది సిక్ గురువులు మానవ రూపంలో ఉంటారు. లాస్ట్ సిక్ గురువు వచ్చేసి ఒక పుస్తకం అండి, అది పుస్తక రూపంలోకి వెళ్ళిపోయింది. సో సిక్ గురువులో అయినటువంటి ఒక గురు హరికృష్ణన్ జీ గారి మనకి జన్మదినోత్సవ వేడుకలు కూడా జూలై నెలలోనే జరిగాయి. కాబట్టి సిక్ గురువుల గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మీరు సిక్ గురువుల గురించి కనుక నేర్చుకున్నట్టయితే అతి పిన్న వయసులో సిక్ గురువుగా ఎవరు మారారు అన్నప్పుడు గురు హరికృష్ణన్ జీ గారు అతి పిన్న వయసులో కేవలం 5 సంవత్సరాల వయసులోనే వీరు సిక్ గురువుగా మారడం జరిగింది. సిక్ రిలీజియన్ కనుక చూసినట్టయితే దాని వ్యవస్థాపకులు ఎవరు, దాన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే గురునానక్ జీ అని మనందరికీ తెలుసు. గురునానక్ జీ ద ఫస్ట్ గురు 1469 నుంచి 1539 వరకు వారు జీవించడం జరిగింది. గురునానక్ గారి తర్వాత గురు అంగద్, గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అర్జన్, గురు హర్గోబింద్, హర్ రాయ్, హర్ కృష్ణన్, తేజ్ బహదూర్, అలానే గురు గోవింద్ సింగ్ గారి తర్వాత లాస్ట్ ఒక పుస్తకాన్ని గురు గోవింద్ సింగ్ గారు గురువుగా నిలబెట్టి వెళ్ళారు. ఆ పుస్తకం పేరే గురు గ్రంథ్ సాహిబ్, అంతే కదా. సో గురు గ్రంథ్ సాహిబ్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గురువు గారి గురించి ఒక ప్రత్యేకమైన విషయాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ గురు అర్జన్ సింగ్ గారి మరణం తర్వాత గురు హరగోబింద్ సింగ్ గారు మొట్టమొదటి గురువుగా మారారు. ఎవరైతే ఆర్మ్స్ తీసుకొని పోరాటం చేశారో జహాంగీర్ గారు వీరిని హతమారుస్తారన్నమాట, అర్జన్ గారిని. సో దాని వివరాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒక్కో గురువు గారి గురించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను, వాటిని మీరు దయచేసి మీ నోట్స్లో రాసుకొని రివైజ్ చేయాలి. సో ఫస్ట్ సిక్ గురువులు మనకు తెలుసు. గురునానక్ గారు మొట్టమొదటి సిక్ గురువు గారు 1469 ఆ కాలంలో ఉండేవారు. ఓకే, త్రూ హిజ్ లైఫ్ గురు గోబింద్ సింగ్. ఓకే, ద ఎరా ఆఫ్ 10 గురూస్ సిక్కిజం స్పాన్స్ ఫ్రమ్ మన గురునానక్ గారి దగ్గర నుంచి గురు గోబింద్ సింగ్ గారి వరకు వెళ్తుంది. వీరు గురుముఖి స్క్రిప్ట్ అనే ప్రత్యేకమైన స్క్రిప్ట్ని వాడుతూ ఉంటారండి పంజాబీలో కూడా. సో గురునానక్ గారి గురించి తెలుసుకున్నట్టయితే గురునానక్ గారు గురు కా లంగర్ అనే ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ చేశారండి. గురు కా లంగర్ అంటే క్యాస్ట్, రిలీజన్ ఇటువంటి ఎటువంటి సంబంధం లేకుండా, పేద సంపన్న అటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే విధానాన్ని గురు కా లంగర్ అంటారు. ఇప్పుడు సైతం మీరు ఎప్పుడైనా ఒక హరిద్వార్కి వెళ్ళినా అంటే ఒక గురుద్వారాకి వెళ్ళినప్పుడు ఆ గురుద్వారాలో అందరూ కూడా సమానంగా కిందే కూర్చొని లంగర్ తింటారు, అంటే భోజనం చేస్తారు. ఆ గురు కా లంగర్ విధానాన్ని స్టార్ట్ చేశారండి. ఓకే, సిక్ రిలీజియన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓపెన్ కిచెన్, అందరికీ సమానమైన కిచెన్. హీ వాజ్ కాంటెంపరీ టు ముఘల్ ఎంపరర్ బాబర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి కాంటెంపరీ అంటే మన గురునానక్ గారు అంటే బాబర్ గారికి కాంటెంపరీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గురు అంగద్ గారు అండి, గురునానక్ గారి శిష్యులు వీరు. గురునానక్ గారి తర్వాత గురు అంగద్ గారు గురువుగా మారారు. వీరే గురుముఖి స్క్రిప్ట్ అంటే పంజాబీ వారు వాడేటటువంటి ప్రత్యేకమైన గురుముఖి స్క్రిప్ట్ని స్టార్ట్ చేసి వీరే గురునానక్ గారికి సంబంధించినటువంటి టీచింగ్స్ని గురు గ్రంథ్ సాహిబ్లో రాయడం మొదలుపెట్టారు. అది కూడా గురుముఖి స్క్రిప్ట్లోనే రచించడం మొదలుపెట్టారు. ఓకే, వీరు ఈ గురు కా లంగర్ వ్యవస్థని కూడా వ్యాప్తి చెందడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ తర్వాత గురు అమర్దాస్ సాహిబ్ గారండి, వీరు ఆనంద్ కర్జ్ అనే ఒక మ్యారేజ్ విధానం అంటే సిక్ వారు చేసుకునేటటువంటి మ్యారేజ్ విధానాన్ని స్టార్ట్ చేశారు. హీ ఎస్టాబ్లిష్ మనిజ్ అండ్ పీరీ సిస్టమ్ ఆన్ రిలీజియస్ మిషన్స్ అనమాట, ఉమెన్ మరియు మెన్ చేసేటటువంటి రిలీజియస్ మిషన్. అలానే సిక్ అంటే సిక్కుల్లో ఉన్నటువంటి పరదా సిస్టమ్ని తొలగించేందుకు, అలానే సతీ వ్యవస్థని సిక్కుల్లో ఎటువంటి విధమైన సతీ వ్యవస్థ ఉండకూడదు అనే దాని మీద ఎంతగానో కృషి చేసి దాన్ని అబాలిష్ చేశారు. హీ ఆల్సో అబాలిష్ సతీ అండ్ పరదా సిస్టమ్. క్వశ్చన్ అడగవచ్చు, సతీ మరియు పరదా సిస్టమ్ని సిక్కిజం నుంచి తొలగించినటువంటి గురువు పేరు ఏంటి అన్నప్పుడు గురు అమర్ దాస్. ఓకే, హీ వాజ్ కాంటెంపరీ టు అక్బర్. అక్బర్కి కాంటెంపరీ ఎవరండి గురువుల్లో? అక్బర్కి కాంటెంపరీ గురు అమర్ దాస్. మనకి బాబర్కి కాంటెంపరీ అంటే గురు నానక్ గారు. ఓకే, ఆ తర్వాత గురు రామ్దాస్ గారు, వీరు అమృత్సర్ సిటీని ఫైండ్ చేశారండి. ముస్లిం సూఫీస్ ఏంటైనటువంటి మియాన్మీర్ గారితో హర్మిందర్ సాహిబ్ని లాంచ్ చేయించారనమాట, దానికి ఫౌండేషన్ స్టోన్ వేయించడం జరిగింది. గురు అర్జున్ దేవ్, హీఈస్ ద ఫస్ట్ గ్రేట్ మాట్రి. వీరిని జహాంగీర్ గారు ఎగ్జిక్యూట్ చేశారండి. ఓకే, జహాంగీర్ ఎంపరర్. సో గురు అర్జున్ దేవ్ అన్నప్పుడు అర్జునుడు జహాంగీర్ అనే పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కాంటెంపరీ. ఓకే, వీరు ఆది గ్రంథ్ యొక్క కంపాలియేషన్ని స్టార్ట్ చేశారు. అదేవిధంగా గురు హర్ గోబింద్ సాహిబ్ గారు, వీరు ఫస్ట్ గురు టు టేకప్ ద ఆర్మ్స్ టు డిఫెండ్ సిక్కిజం. సిక్కిజంని కాపాడుకునేందుకు గాను వీరు ఆర్మ్స్ని తీసుకొని పోరాటం చేశారండి. వీరు జహాంగీర్ మరియు షాజహాన్ గారి యొక్క కాంటెంపరీ అనమాట, వీరిద్దరిపైన యుద్ధాన్ని ప్రకటించారు. ఓకే, వీరు గురు హర్గోబింద్ సింగ్ గారు గురు అర్జున్ దేవ్ గారి యొక్క తనయుడు అనమాట. సో అలానే గురు హర్ రాయ్ సాహిబ్, ఓకే, వీరు షాజహాన్ గారి కొడుకు మరియు ఔరంగజేబ్ గారి తమ్ముడు అన్న అయినటువంటి దారా షికోh గారికి వారు ఏం చేశారంటే షెల్టర్ ఇచ్చారండి. కానీ ఆ తర్వాత దారా షికోని కూడా ఔరంగజేబ్ హతమార్చడం జరిగింది. సో ఔరంగజేబ్ నుంచి తప్పించుకునేందుకు కొంచెం డిస్టెన్స్గానే వీరు వ్యవహరించడం జరిగింది. ఔరంగజేబ్ గారి కాంటెంపరీ గురు హర్ రాయ్. మనం గురు గోబింద్ కనుక చూస్తే జహాంగీర్ మరియు షాజహాన్. అదే తర్వాత గురు హర్ కిషన్ సింగ్. ఈ యొక్క గురు హర్ కిషన్ సాహిబ్ గారు మామూలుగా అయితే యాంటీ ఇస్లామిక్గా ఉన్నారని చెప్పేసి ఔరంగజేబ్ గారు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గురు తేజ్ బహదూర్, వీరు ఆనంద్పూర్ అనే ఒక టౌన్ని స్టార్ట్ చేశారు. అలానే కశ్మీర్ పండితుల్ని ఔరంగజేబ్ గారు కన్వర్ట్ చేస్తున్నారు ఇస్లాంలో, కానీ దానికి అగెన్స్ట్గా కూడా వీరు పోరాడారండి గురు తేజ్ బహదూర్ గారు. లాస్ట్ గురువు వచ్చేసి గురు గోబింద్ సింగ్, వీరు కాల్షా సిస్టమ్ని స్టార్ట్ చేశారు. అంటే సిక్కుల్లో కూడా వారియర్ సిక్స్ ఉండాలి, ఒక వారియర్ క్లాన్ ఉండాలి అని చెప్పేసి అలాంటి కాల్షా సిస్టమ్, సెయింట్ సోల్జర్ సిస్టమ్ని వీరు స్టార్ట్ చేయడం జరిగింది. గురు గోబింద్ సింగ్ గారి మరణాంతరం ఎవరు గురువు అంటే గురు గ్రంథ్ సాహిబ్ అండి. ఇదంటే గురువులందరూ చెప్పినటువంటి టీచింగ్స్, అలానే గొప్ప గొప్ప సూఫీ మూమెంట్కి సంబంధించినటువంటి వారి యొక్క టీచింగ్స్, అలానే భక్తి మూమెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టీచింగ్స్ యొక్క కంపాలియేషనే ఈ గురు గ్రంథ్ సాహిబ్. దీని తర్వాత మనిషి రూపంలో గురువు ఉండరు అని చెప్పేసి చెప్పేదే ఈ గురు గ్రంథ్ సాహిబ్. మీరు ఇప్పుడు ఏ సిక్ గురుద్వారాకి వెళ్ళినా కూడా అక్కడ సెంటర్లో ఒక పెద్ద పుస్తకం పెట్టి ఉంటుందండి, అదే మన ఈ గురు గ్రంథ్ సాహిబ్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ముగిస్తూ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.